నుంచి తనానికి కావటం, తర్వాత ముద్దాన్ని అనుమానించి అతని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అతని లొకేషన్ కనుక్కొని తీసుకురావడం జరిగింది. ముద్దాన్ని కూడా అరెస్ట్ చేశాము. ముద్దాయి పేరు వచ్చేసి బత్తల శ్రీహరి సన్నా బ్రాహ్మణయ్య. ఇతను చిన్నతనం నుంచే ఒక క్రమశిక్షణ లేకుండా పెరిగిన క్రమంలో వాడు ఏదో పని చేసుకుని పొట్టపోసుకుంటా చివరికి వాడు జలసాలకు అలవాటు పడి దొంగతనాలకి అలవాటు పడటం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేసి అతను దొంగిలించిన బంగారు ఆభరణాలు ఎక్కడే ఉన్నాయి. మొత్తం 8 వస్తువులు సుమారు 5 లక్షల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు కూడా ఇక్కడ మనం డిస్ప్లేలో పెట్టాము. ఎస్ఐ గారిని వారి సిబ్బందిని అభినందిస్తున్నాను. ఎస్ఐ గారితో పాటు వారి సిబ్బంది కూడా ఎంతో శ్రమించి దూర ప్రాంతాలకు వెళ్ళి వారిని తీసుకుని వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. డిఎస్పీ గారి సూచనలు విలువైన సూచనలతో చాలా ఉపయోగపడిన విషయాలు. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుని దొంగతనాన్ని చాకచక్యంగా ఛేదించిన బాజీ ఎస్ఐ గారిని వారి సిబ్బందిని ఎంతో అభినందిస్తున్నాను. సార్ కూడా రివార్డులు ఇస్తా ఉన్నారు వారికి డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఈరోజు డిమాండ్ కోర్టుకు పెట్టేస్తాం. అలాగే ఇప్పుడు హాజరుపరుస్తాం.